యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కీర్తన 139. 139వ కీర్తనలో దావీదు దేవుణ్ణి చాలా దగ్గరగా చూస్తూ వచ్చాడు, ఇక దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరుగుతూ వచ్చాడు. దేవుడు తన సర్వవ్యాపిగా ఉంటున్నాడు అనే విషయాల్ని చాలా చక్కగా ఎరిగి ఆయన ఈ కీర్తనని రాస్తూ ఉంటున్నాడు. 1 వచనాల్లో చూసినట్లయితే, 1 వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభా నీవు నన్ను పరిశోధించి, నువ్వు నన్ను పరీక్షించి నన్ను ఎరిగితివి అని అంటూ ఉంటున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏదో అర్థం చేయించాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి ఏదో విప్పి ఆయనకేదో సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి సమస్తం తెలుసు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనము ఆయన దగ్గర చాలా తేటగా, చాలా నేరుగా, చాలా స్పష్టంగా మనం ఉన్న స్థితిని ఆయన ముందు పెట్టడానికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనం కప్పినా కప్పలేము, మనం కప్పడానికి ప్రయత్నం చేసినా అది కూడా ఆయనకు తెలిసిపోతుంది. ఆయనకి సమస్తము తెలుసు. ఎంత క్షుణ్ణంగా తెలుసు అనంటే, నేను కూర్చోవడం కూడా తెలుసు, నేను లేవడం కూడా తెలుసు. ఆయన రాస్తున్నాడు 2వ వచనంలో, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు. 3వ వచనంలో, నేను పడుకోవడం తెలుసు, నా మార్గాలు తెలుసు. 4వ వచనంలో, ఆఖరికి నా మాట కూడా, నేనేం మాట్లాడుతానో కూడా ఆయనకు తెలుసు. 5వ వచనంలో, అన్ని నలుదిక్కులు ఆయన నన్ను ఆవరిస్తూ వచ్చాడు. 6వ వచనంలో, ఈ జ్ఞానము నాకు మించింది, నాకు అర్థం కానిది. ఎందుకంటే ఇలాంటి జ్ఞానం అసలు మనకు అర్థం కాదు. ప్రపంచంలో ఏదో ఒకటి తెలియని మనిషి ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు మనిషికి చాలా విషయాలు తెలియదు, మనిషికి చాలా కొంచెం మాత్రమే తెలుసు. కనుక దావీదు అంటున్నాడు 6వ వచనంలో, అసలు ఇట్లాంటి జ్ఞానం కలిగి ఉన్న నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోలేను. ఈ జ్ఞానం అసలు నా అవగాహనకి మించింది. సర్వజ్ఞాని అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా నా వల్ల కాదు, సర్వజ్ఞానం పొందడం తర్వాత సంగతి అని అంటున్నాడు. వాస్తవంగా దేవుడు సర్వజ్ఞాని అనే విషయాన్ని మనం ఎప్పుడైతే ఎరుగుతామో, ఆయనతో సరిగ్గా ఉంటామో, ఈ సర్వజ్ఞానం అనేది, దేవుని యొక్క సర్వజ్ఞానం అనేది, అది మనకి బలముగా, అది మనకి ఆశ్రయంగా, అది మనకి ఆధారముగా, అది మనకి పురికొల్పుగా మారిపోతుంది. ఒకవేళ దేవుని దగ్గర నుంచి కప్పడానికి, దేవుని దగ్గర నుంచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే అది మనకి ఎంతో భయంకరంగా, మనల్ని ఎంతో పాడు చేసి నాశనం వైపు తీసుకెళ్లేదిగా ఉంటుంది. కనుక దేవుని స్వభావం మారింది. అయితే ఆ స్వభావము మనకి మేలు కలిగించాలి అని అంటే మనం దేవునితో బాగుండాలి. దేవునితో బాగుంటే దేవుని స్వభావం అంతా అది మన మేలు కొరకే. కొన్నిసార్లు అది మనకు గాయపరచవచ్చు, కానీ అది కూడా మేలు కొరకే. కొన్నిసార్లు క్రమపరచొచ్చేమో, కానీ అది కూడా మేలు కొరకే. కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా అనిపించొచ్చేమో, కానీ అది కూడా మేలు కొరకే. కానీ దేవునితో ఒకవేళ బాగలేకపోతే ఆయన ప్రేమ కూడా అది మనకి నష్టమే కలిగిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, ఆయన పాపాన్ని తట్టుకోలేడు. ఆ తర్వాత ఈయన ఇప్పుడు 2వ భాగంలో అంటున్నాడు, 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఇప్పుడు స్థలం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదట ఆయన క్రియల గురించి, పదార్థముల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు స్థలాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు 7వ వచనం నుంచి. ప్రభువా, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? నేను ఆకాశం అంత ఎక్కిన నీవు అక్కడున్నావు. నేను అగాధంలోనికి దిగిపోయినను, నీవు అక్కడ కూడా ఉన్నావు. నేను రెక్కలు కట్టుకొని చివరికి హొరైజన్ అవతలికి వెళ్ళిపోయినను, అక్కడ కూడా నీ హస్తము నన్ను పట్టుకొని నడిపిస్తుంది అని చెప్తా ఉంటున్నాడు. ఎంత వాస్తవం కదా. ఈ వ్యక్తి తన జీవితంలో దేవుడు సర్వవ్యాపి అనే విషయాన్ని గ్రహించి ఈ మాటలు రాస్తా ఉంటున్నాడు. నిజంగా ఆయన సర్వవ్యాపి అన్నప్పుడు ఇక ఆయన దగ్గర నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయడం కూడా బుద్ధిహీనతే కదా. యోన దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోదాం అనుకుంటా వచ్చాడంట. ఎంత బుద్ధిహీనత. ఎన్నోసార్లు మనము కూడా దేవుని దగ్గర నుంచి తప్పించుకున్నాం. దేవుని దగ్గర నుంచి నేనేదో దాచగలను, దేవుని దగ్గర నుంచి నేను తప్పించుకోగలను అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పాపం అనేది ఎంత మూర్ఖత్వాన్ని తీసుకొని వస్తుందంటే, పాపం చేసే ప్రతి ఒక్కడు పాపం చేయడానికి గల బలమైన ఒక కారణం ఏంటంటే, నేను దొరకనలే, నేను ఎట్లన్నా తప్పించుకుంటాను, నేను దొరికినా శిక్ష రాకుండా నేనేదో ఒకటి చేయగలను అని ఈ వ్యక్తి మూర్ఖత్వాన్ని నమ్ముకుంటాడు. ఈ వ్యక్తి తన యొక్క మూర్ఖత్వాన్ని నమ్ముకుంటాడు. కనుకనే ఈ వ్యక్తి తన జీవితంలో పాపము చేస్తూ ఉంటాడు. కనుక దావీదు తన జీవితంలో దేవుని యొక్క గుణగణాలని అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఈ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణాలని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, ఆయన అంతటా ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గర నుంచి మనం కప్పేయడేం లేదు, మనం దాచేదేం లేదు, మనం ఆయనకి చెప్పకుండా ఉండేది కూడా ఏమీ లేదు.
కనుక మొట్టమొదటి భాగంలో ఆయన అంటున్నాడు, ఇదిగో సమస్తము నీకు ముందే తెలుసు, సమస్తము నీకు ముందే తెలుసు, నేనేమేం చేస్తాను బయటకు, నేనేం చేస్తాను నీకు ముందే తెలుసు. రెండవది, నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు అక్కడ ఉన్నావు. సర్వవ్యాపివి, సర్వజ్ఞాని అంటున్నాడు, సర్వవ్యాపి అంటున్నాడు. ఇప్పుడు మూడో భాగంలో ఆయన 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇప్పుడు ఆయన సర్వానికి మూలము, సర్వ సృష్టికర్త అనే విషయాన్ని గ్రహించి ఆయన చెప్తున్నాడు. ఉట్టి బయట స్థలము లేక జ్ఞానం విషయంలోనే కాదు, అసలు నా నిర్మాణకుడువే నువ్వు, నా కనకణాలు ఇవి ఇట్లుండాలి అంటే నువ్వు నిర్మించావు. నా ముఖ కవళికలేమి, నా మనస్థితి ఏమి, నా 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 పోకడ, నా రాకడ, ఇంకా ఎంత దూరం వెళ్తాడు అని అంటే దావీది మాట చెప్తూ 16వ వచనంలో అంటాడు, నేను పిండంలో ఉండగా నీ కళ్ళను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైన గడవక ఉనిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అంటాడు. అంటే ఒక మాటలో ఈ వ్యక్తి ఎంత చక్కగా దేవునితో, దేవుని గురించి అర్థం చేసుకున్నాడంటే, ఈ దేవునికి స్థల పరిమితి లేదు, ఈ దేవునికి పదార్థ పరిమితి లేదు, ఈ దేవునికి సమయ పరిమితి కూడా లేదు. ఇదిగో నేను ఇంకా పిండముగా ఉండంగానే ఆయన నా దినాలన్నీ ఎరిగేశాడు, ఆయన నా దినములన్నీ ఆయనకి తెలుసు, నేనేమవుతాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, సమస్తం ఆయనకు తెలుసు. ఇక ఆయన దగ్గర నుంచి దాచేది ఇక ఆయనకి తెలియంది అంటూ ఏమీ లేదు అని చెబుతా ఉంటున్నాడు. కనుక ఈ దేవుడు సమస్తమును తెలుసుకున్నవాడు, ఆయన దేని మీద ఆనుకునేవాడు కాదు. ఈరోజు నేను మనము బ్రతికి ఉండాలి అనంటే, ఈ ప్రపంచంలో ఏ జీవన్నా బ్రతికి ఉండాలి, సృష్టిలో ఉంటున్న ఏ పశువు, ఏ ప్రాణి, ఏ ఏ ఏ మనిషన్న బ్రతికి ఉండాలి అనంటే ఎన్నో విషయాల మీద ఆధారపడి బ్రతుకుతాడు. గాలి మీద, నీరు మీద, నేల మీద, ఆహారం మీద, నానా విషయాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. కానీ దేవుడు స్వయం ఉనికి కలిగిన వాడు, ఆయన తన ఉనికికి వేరే ఏ కారణము అవసరం లేదు. ఆయన ఉనికికి ఇక వేరే వాళ్ళ మీద ఆధారపడేది కానీ, వేరే వాళ్ళ మీద ఆనుకునేది కానీ, వేరే వాళ్ళని ఆధారితుడిగా చేసుకునేది కానీ ఆయనకు అవసరమే లేదు. ఆయన స్వయం జీవి, ఆయన స్వయం సంపన్నుడు. కనుక మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర నుంచి తీసుకునే వారంగా ఉండాలి తప్ప మనం ఆయన దగ్గర నుంచి దాచేది ఏమీ లేదు. మన ఈ లోకపు యాత్రలో ఏ కొరతన్నా కానిగాక పేతురు రాస్తాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు, తన నిత్య శక్తితో ఆయన ఈ జీవానికి భక్తికి కావాల్సినవన్నీ ఆయన మనకు అనుగ్రహించేస్తూ వచ్చాడు. ఆయన మనకు కావాల్సింది అంతా అనుగ్రహించి పెడతా వచ్చాడు. కనుక మనము ఇంకా ఆయనని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనకు సమస్తం తెలుసు. కనుక మన కొరతలు మనం అడగక మునిపే ఆయనకు తెలుసు. మనం నేరుగా ఆయన దగ్గరకు వచ్చి మన పరిస్థితి ఏంటో పంచుకుంటే చాలు, మనకు కావలసినంత ఆయన దగ్గర ఉంది. మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, మన అక్కర మనకంటే ముందు ఎరిగిన వాడు, మన అక్కరని మనం అడగక మునిపే సిద్ధపరిచి పెట్టేవాడు. మన యొక్క రక్షణ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన మనం ఇంకా నేను పాపిని, నాకు రక్షణ అవసరం అని అడగక మునిపే ఆయన రక్షణని సిద్ధపరిచి పెడతా వచ్చాడు. యెషయా చెప్తా వచ్చాడు, అడగక మునిపే ఆయన మొర వింటా వచ్చాడు. నేను మనము పుట్టక మునిపే గాలి అవసరమని, నీరు అవసరమని, మనకి ఏమేమి అవసరమో అవన్నిటిని ముందే నిర్మిస్తూ వచ్చాడు. ఆదికాండ మొదటి అధ్యాయం వరుసక్రమంలో చూసినట్లయితే మానవుడికి కావలసినవన్నీ దేవుడు మానవుడు పుట్టక మునిపే తయారు చేసి పెట్టేస్తూ వచ్చాడు. మానవుని జీవితానికి అవసరమైనది ఏ ఒక్కటి కూడా దేవుడు తర్వాత తయారు చేయలేదు. ఎందుకు అనంటే మానవుని అక్కర దేవుడు తయారు చేసిన వాటిలన్నిట్లో ఆయన పెట్టేస్తూ వచ్చాడు. ఇక మానవుడు కొత్తగా అక్కర పడేది ఏది లేదు. కనుక మనం లోకం దగ్గరికి, పాపం దగ్గరికి, లేక మన దగ్గరికి మనం పరిగెత్తుకొని వచ్చి ఎప్పుడైతే మన అక్కర్లు మనమే తీర్చుకుందాం అనుకుంటామో, సృష్టికర్తకి వేరుగా, సృష్టికర్తకి భిన్నంగా, సృష్టికర్తతో సంబంధం లేకుండా, అది మన జీవితానికి ఎంతైనా ముప్పు, అది మన జీవితానికి ఎంతైనా నష్టం తప్ప మేలెన్నడు కలగడం అసాధ్యము. ఆయన ఇక్కడ తన యొక్క నిర్మాణం గురించి రాస్తా ఉంటున్నాడు. పిండముగా ఉండంగానే నీవు నన్ను చూసేస్తా వచ్చావు, నా గురించి మొత్తం నీకు తెలుసు, నీకు నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కనుక నీకు స్థల పరిమితి లేదు, నీకు నీకు పదార్థ పరిమితి లేదు, నీకు సమయ పరిమితి లేదు. ఈ మూడు పరిమితులు లేని దేవుడు మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే దేవుడు. మనకి మనం అర్థమైన దానికంటే దేవుడికి మనం ఎక్కువ అర్థమవుతాం. ఎందుకంటే ఆయనకి, ఆయన మన నిర్మాణకుడు, మనం పుట్టక మునిపే ఆయనకి అన్నీ తెలుసు. మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. మన భవిష్యత్తు మనకి కూడా తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ సర్వజ్ఞానం కలిగిన ఈ దేవుణ్ణి కలిగి ఉన్న ఇప్పుడు దావీదు యొక్క ప్రతిస్పందన చాలా అద్భుతమైన ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనకి దేవుని యొక్క సర్వజ్ఞానము, దేవుని యొక్క సర్వాంతర యామి, దేవుడు
సర్వము చేయగలిగిన వాడు అనే ఈ యొక్క దేవుని గుణగణాలు మనల్ని ఈ మూలకి ఈ యొక్క అద్భుతమైన దృష్టికోణానికి మనల్ని నడిపించాలి. చివరి రెండు వచనాల్లో అంటున్నాడు, ప్రభా నీవు నన్ను పరిశోధించి నువ్వు నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకుంటేవి. మొదటి వచనం ఇక్కడే మొదలుపెట్టాడు, దేవుని గురించి అంతా రాసి ఇప్పుడు మళ్ళీ ఇదే వచనంతో ఆయన ముగిస్తూ ఉంటున్నాడు. నీకు మొత్తం తెలుసు ప్రభా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నీ దగ్గర దాపరికం ఏం లేదు, నీ దగ్గర నేను చెప్పని మాట కూడా నీకు తెలుసు, నేను అనుకునే ఆలోచన అనుకోకమునుపు కూడా నీకు మొత్తం తెలుసు. కనుక చివరి వచనంలో ఆయన ఒక మాట చెప్పి ముగిచ్చేస్తూ ఉంటున్నాడు, ప్రభా నాలో ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉన్నదా చూసి నన్ను నిత్య జీవపు మార్గంలో నడిపించు అని చెప్తా ఉంటున్నాడు. మెట్టికి దేవుని సర్వజ్ఞానం, దేవుని సార్వభౌమత్వం, దేవుడు సర్వాంతర యామి అనే ఈ అద్భుతమైన గుణగణాలని మనం ఎప్పుడైతే ఆయనకి పూర్తిగా సమర్పికమైన మనసుతో చూస్తామో అప్పుడు మనము కూడా ఖచ్చితంగా ప్రభు దగ్గర చెప్పొచ్చు, ప్రభా నన్ను సరైన మార్గంలో నిత్యత్వం వైపు నడిపించు. ఈ దేవునితో మనం సరిగ్గా ఉంటే అన్నీ సరిచేసి నిత్యత్వం వైపు నడిపిస్తాడు. ఒకవేళ దేవుడు ఎవరో ఎరిగి కూడా మనం ఆయన చేతిలో వదిలేవే వేయకుండా ఆయనకు అనుకూలంగా లేకుండా విరోధంగా కనుక తిరిగితే మన నిత్య జీవము పోగొట్టుకునే వారంగా ఉంటాం. దేవునికి ఎట్లా అన్ని తెలుసు, ఆయన దగ్గర దాపరికం లేకుండా ఇంకెంత దూరం పరిగెడతావు, ఇంకెంత దూరం దాచుకుంటావు, ఇంకెంత దూరం వేరే వాటి వెనకాల పరిగెడతావు. మనకు కావాల్సింది, ఈ జీవితానికి కావాల్సిందంతా ఆయనలో ఉంది. నిర్మాణకుడు ఆయన, చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఇంత మంచి దేవుడు, సమస్తాన్ని నిర్వహించే దేవుడు ఆయన అంటున్నాడు రోమ 8:28లో, సమస్తము సమకూడి మేలు కొరకే జరిగించే ఈ దేవుడు మన పక్షముగా ఉండగా ఆయనకు దూరంగా పరిగెత్తే బదులు ఆయన దగ్గరకు వచ్చి అప్పగించుకుంటే నిత్య జీవం వైపు నడిపిస్తాడు. ప్రియతండ్రి, నమ్మకమైన దేవ, మా జీవిత యాత్ర అంతం వరకు నీ దగ్గర ఏమి దాచడానికి ప్రయత్నం చేయకుండా, దాచినా అది వృధానే అని ఎరిగి మా జీవితాన్ని నీకు పూర్తిగా అప్పగించుకొని నిత్య జీవం కొరకు సిద్ధపడడానికి సహాయపడతాము. యేసు ప్రభు మా రక్షకుడు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.